మొదటి దశలో జగ్గంపేట మండలం గొల్లగుంట గ్రామ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్ మల్లిబాబు తెలియజేశారు. జగ్గంపేట మండలం గొల్లగుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సభ్యుల పుష్పావతి భర్త శ్రీనివాస్ రెడ్డి ఇటీవల చనిపోయిన దృశ్యం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు వారి కుటుంబాన్ని ఆర్డీఓ ఎస్ మల్లిబాబు పెద్దాపురం డిఎస్పీ సిఏ శ్రీనివాసరావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో आय व्यसम आदि गारेकोची कन्वीनियंट उ मम्मी अड़गर नैन वदन गार अगे लड़े नायक अंदर संप्रदा संप्रद मन अंदर अंदर मोदी विड़ते बहुत अच्छी दाने वाल अंगीकार अंगीकार आदि गार मोदी विड़ते बहुत अच्छे नीन मोदी विड़ता अंगीकोजु जगंपेट मंडल गोरलगुंट ग्राम नामिनेशन वेस अभ्यर्थि वार भर्त आत्महत्य चुस्क पैस्थित जिला राष्ट्र एन कमीशनर आदेश प्रकार పెద్దాపురం డిఎస్పీ గారు అలాగే పెద్దాపురం ఆర్డీఓ నేను వారి గృహాన్ని సందర్శించడం జరిగింది. వారికి ఎన్నికలు ఏమన్నా వాయిదా వేయాలా, రెండు మూడు లేదా నాలుగు దశల్లోకి, లేకపోతే మొదటి ఎన్నికల్లోనే మీరు పోటీ చేయదలుచుకున్నారా? ఒకవేళ మీరు మొదటి ఎన్నికల్లోనే పోటీ చేయదలుచుకుంటే మీకు మీ కుటుంబానికి మీరు క్యాన్వాసింగ్ కావాల్సినటువంటి అన్ని రకాల భద్రతా చర్యలు మా ఎన్నికల సంఘం తరఫున డిఎస్పీ గారు మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల రోజున దీని సమస్యాత్మక గ్రామంగా గుర్తించి అడిషనల్ పోలీస్ ఫోర్స్ అదే విధంగా ఎన్నికల పరిశీలకుల కింద ఇతర డివిజన్లకు సంబంధించినటువంటి తహసీల్దార్ క్యాడర్కి తగిన అధికారులను కూడా కలెక్టర్గా నియమిస్తారని చెప్పారు. ఈ వివరాలన్నీ వారికి వారి కుటుంబ సభ్యులకి చెప్పడం జరిగింది. వారు కుటుంబ సభ్యులతో చర్చించుకున్న తర్వాత మేము మొదటి దశ ఎన్నికల్లోనే పోటీ చేస్తామని తమ అంగీకారం తెలియజేశారు. వారికి అన్ని విధాల కూడా పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ తగిన సహకారం అందజేస్తామని తెలియజేస్తున్నారు.